క్రీస్తు యేసు నామమున పిల్లలందరికి శుభం కలగాలని కోరుతూ మీ తండ్రి నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడెవడును దేవుని రాజ్యము నాకు అర్హుడు కాడు. పరమలోకము ఈ లోకములో రైతు పని చేసేవాళ్ళు క్రైస్తవులు, దేవుని సేవకులు. మొదటి నుంచి ప్రభు అయిన యేసు చేసిన చెప్తున్న ఉపమానాలు, వాస్తవాలు అవి మనకు అర్థం కావాలని ఆయన చాలా అనేకమైనవి వాస్తవాలను రూపకాలంకారంగా చూపిస్తూ మనకు చెప్పటం జరిగింది. పొలములోకం అని, కోత కోయేవారు దేవదూతలు అని, అంత్యకాలం అని, కోత విస్తారం పనివాడు కావాలని, ఇవన్నీ మాటలు చూస్తుంటే వ్యవసాయం, ఇంక ఈ వ్యవసాయంలో కలుపు మొక్కలు ఉంటాయి, ఉన్న మొక్కల్ని మంచి మొక్కలను బతకనీయకుండా వాటిని అణిచివేసే కార్యక్రమం కలిగిన ఈ మొక్కలు కూడా పీకకుండా జాగ్రత్తగా ఉండండి అని, ఆ తర్వాత అంత్యకాలానికి రెండింటినీ కలిసి ఎదగనిచ్చిన తరువాత అంత్యకాలంలో వాటిని కోత చేద్దాం, ఆ కోతలో మంచివి కొట్లలోనికి వెళతాయి, చెడ్డవి నిప్పు చేత తగలబెట్టబడతాయని దేవుడు చెప్తాడు. ఇకపోతే నాగటి మీద చెయ్యి మనం ఇప్పుడు ఇస్తామా? బాప్తిసం పొందటం ఒకరోజు, దేవుని సేవకు వెళ్ళటం మరొక రోజు, ఇవన్నీ కూడా మన వాళ్ళు తీసుకున్న వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆలోచనలతోనే ఎస్టిమేషన్స్ వేసుకొని దేవునిలో పనిలోకి వస్తున్నారు తప్ప. చాలామంది ఉద్యోగాలు చేస్తారు, ఆ తర్వాత రిటైర్ అయిపోతారు, ప్రభుత్వ పనులకి పనికిరారు అని ఒక 58-60 ఏళ్ళు నిండిపోగానే వాళ్ళందరినీ పనిలో నుంచి ఆటోమేటిక్గా తీసేస్తారు. ఈ మధ్యకాలంలో అయితే వాలంటీర్ రిటైర్మెంట్, ఇంకా తొందరగా మిమ్మల్ని తీసేయటానికి ఆయా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. దేవుడైతే నువ్వు ఎంతకాలం నీ తుదిశ్వాస వరకు భూమి మీద ఉంటావో అంతవరకు నీకు రిటైర్మెంట్ అనేది లేదు అనేది దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క రాజ్యాంగం. మరి క్రీస్తును మీరు ఎప్పుడు స్వీకరించారు? బాప్తిసం పొందారు. ఆ రోజు మీ రక్షకునిగా స్వీకరిస్తున్నారు. ఆ రోజు నుంచి ప్రభు అయిన క్రీస్తు రక్తం మీ పాపాల నుండి మీకు విమోచన కలుగు చేస్తూ ఉంటుంది. ఆ రోజు నుంచి నువ్వు దేవునిలో ఉంటావు, జీవించేవాడు నీవు కాదు, క్రీస్తు జీవిస్తాడంటే క్రీస్తు యొక్క ఆశలను, క్రీస్తు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చటానికి నువ్వు ప్రమాణం చేసి బాప్తిసం తీసుకుంటావు. ఆ రోజు నాగటి మీద చెయ్యి వేయటం. నాగటి మీద చెయ్యి వేసి ఎందరో బాప్తిసలు తీసుకున్న వాళ్ళు, దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు, దేవుని ఆలోచనలే లేనివారు ఉన్నారు. వాళ్ళ కడపటి స్థితి ప్రారంభ స్థితి కంటే దారుణంగా ముగిసిపోతున్నాయి. కనుక ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళందరినీ మనం ఆలోచిస్తే వాళ్ళెవరు కూడా నాగటి మీద చెయ్యి వేసిన వాళ్ళే, కానీ వెనక్కి తిరిగి వేసిన వెంటనే వెనక్కి తిరిగిన వాళ్ళు అని వీళ్ళు అర్థం. ఈ విషయం పిల్లలు మర్చిపోకండి. నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. మనల్ని కనవారి పరిస్థితులు బాగులేకపోవటం, వాళ్ళ మానసిక పరిస్థితులు బాగులేకపోవడం, వాళ్ళు ఎందుకంటే చాలామంది పిల్లల్ని కంటారు కానీ దేవుని విషయంలో అంతగా ఆలోచన కలిగి ఉండరు. లోకాన్ని చూసి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏటి తల్లిదండ్రులు పెంచకుండా ఉండిపోయాడా మరీ దేవుడు అనుకుంటేనే ఇరుగు పొరుగు వాళ్ళు లోకులు కాకులు కనుక వాళ్ళు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. ఇలాంటి అవమానాలన్నీ కూడా మనం భరించాలి, లేమిని భరించాలి, పస్తుల్ని భరించాలి, ఫైనాన్షియల్ ట్రబుల్స్ భరించాలి. ఇవన్నీ కూడా నాగటి మీద చేయి వేసిన తర్వాత
మనం అనుభవించక తప్పదు. ఎందుకంటే యేసుప్రభు కానీ అపోస్తలులు కానీ వాళ్ళ ఆకటి మీద చేవేసిన తర్వాత దేవుని మాటకు లోబడి ముందుకు సాగాలే తప్ప నేలను దున్నాలి. నేలను దున్నాలంటే కష్టపడి ఆ నాగలి కొన్న ఇనుప ముక్కని నేలలోకి బరువుగా దించాలి. అలా దించబడిన తర్వాత అది నేలను చీల్చుకుంటూ వెళ్ళాలి. వేయబోయే మొక్కలకి నేల గుళ్ళగా ఉంటే పంట చక్కగా చేతికి అందుతుంది. అది నాగలి బాధ్యత. నాగలి తీసుకుని మనం పొలానికి వచ్చిన తర్వాత ఇన్ని ఆటంకాలు ఉంటాయని రైతుకు ఎలా తెలుసో మనం కూడా ఈ నాగలి పట్టుకున్న తర్వాత ఎన్నో కష్టాలు మనం అనుభవించాలి. అవమానాలు, బాధలు, హింసలు, లేమి. ఎంతమంది బాధ్యతలు తీసుకున్న తర్వాత బాధ్యతల్లో పట్టించుకోకుండా కొంచెం చాలామంది తిరుగుతుంటారు. మీరు నాగటి మీద చేయి వేసిన తర్వాత, అంటే దేవుని పని మీద బాప్తిస్మం పొంది దేవునిలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మీరు దేవుని పనిలో ఉండాలి. ఇలాగే చాలా కాలాన్ని మీరు నిర్వీర్యం చేశారని నాకు తెలుసు. బాప్తిస్మం చాలామంది తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక మాకేం పని లేదు అని ఇళ్ళ దగ్గరే ఉండిపోతున్నారు. ఏదో మత శాఖల్లో ఉన్న క్రైస్తవులుగా ఆదివారం గుడికి పోవటం ఇష్టమైతే, లేకపోతే కష్టమైతే మానేయటం. మరి అలాంటప్పుడు వాళ్ళు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారంటే, ఇచ్చేవాడికి బాప్తిస్మం అర్థం తెలియదు, తీసుకునే వాళ్ళకి బాప్తిస్మం అర్థం తెలియదు. బాప్తిస్మం అనే పదం ఒక్కటే వాడుతున్నారు, కానీ ఆ బాప్తిస్మం ఎన్ని కోణాల్లో దేవునికి కనెక్ట్ అయ్యి ఉందో అనేది మాత్రం ఈరోజు ప్రజలు ఆలోచించడం లేదు. ఎందుకంటే కాలం సమాప్తం అవడానికి సిద్ధపడుతుంది. కాలం సమాప్తం అవడానికి సిద్ధపడుతుంది. మన కాలం కూడా భూమి మీద మన కాలం కూడా సమాప్తం అవుతుంది. ఏ క్షణాన్నైనా మనం ఇంతలో కనబడు అంతలో మాయమయ్యి ఆవిరి వంటి వాళ్ళం. కనుక మనం ఎప్పటికప్పుడు దేవుని పట్ల తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మనం చేయగలుగుతున్నామా లేదనేది కూడా మనం ఆలోచించాలి జాగ్రత్తగా. ప్రతి నెల 30 రోజులు మనం డ్యూటీకి వెళ్తున్నామా లేదా, మనం వెళుతున్న ఈ దినాలన్నిటికీ మనకి ఫుల్ శాలరీ వస్తుందా, హాఫ్ శాలరీ వస్తుందా, లాస్ ఆఫ్ పే ఏమైనా ఉంటుందా, జీతం తగ్గించబడుతుందా అని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగే మనం ఒక పిఎఫ్ లోన్ పెట్టినా, కోఆపరేటివ్ లోన్ పెట్టినా, పండగ అదే ఫెస్టివల్ లోన్ పెట్టినా, ఇవన్నీ కూడా ప్రతి నెల మనకు వచ్చినటువంటి కష్టార్జితంలో నుంచి కట్ అవుతూ ఉంటాయి. ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మరి అది మన కుటుంబానికి సరిపోతుందా వచ్చేదా ఇన్కమ్, మళ్ళా మనం అప్పులు చేయవలసి ఉంటుందా. తన కుటుంబ జీవితం కోసం ఒక వ్యక్తి ఎంత జాగ్రత్త తీసుకుంటాడో దేవుడు నీకు అప్పగించిన బాధ్యత. ఇట్ ఈజ్ యూనివర్సల్ గవర్నమెంట్. ఎందుకంటే క్రైస్తవులు పూర్తిగా దేవుణ్ణి పట్టించుకోవటం మర్చిపోయాడు. దేవుని కోసం పుట్టానని, దేవుని పని మీదే పుట్టానని, దేవుడు అందుకే మళ్ళీ పుట్టించాడని, ఆ పుట్టుకలో దేవుడు మనకిచ్చిన కాలాన్ని, మన కార్యాలు, మనకు అప్పగించిన కార్యాలు బట్టి కాలం అనేది, ఆయుష్కాలం అనేది మనకు దేవుడు ఇచ్చాడని మనం చిన్నప్పటి నుంచి నేను మీకు నేర్పిస్తూనే వచ్చాను. కానీ మన కాలాన్ని మనం వృధా చేస్తున్నాం. మన సొంత పనులకు, మన ఉద్యోగాలకు, మన బాధ్యతలకు, మన కుటుంబ బాధ్యతలకు, మన పిల్లల బాధ్యతలకు, వాళ్ళ విద్య గురించి, వాళ్ళ బట్టల గురించి, వాళ్ళ ఫీజుల గురించి, ఇలా మనకున్న కాలాన్నంతా మన వాళ్ళు, మనం కన్న పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఆలోచించడానికి లోకమంతా అదే బాటలో ఉన్నప్పుడు మనం కూడా అదే బాటలో ఉంటున్నాం. దేవుడు ఏమన్నాడంటే, నా రాజ్యం నా నీతిని వెతుకు, నీకేం కావాలో నేను చూసుకుంటాను అన్న మాటను పక్కకు పడేసి, మాకేం కావాలో నువ్వేం చూసుకుంటావు నాయన, మేము చూసుకోవాలి అని చూసుకుంటావన్న దేవుణ్ణి పక్కకు నెట్టి తామే చూసుకుంటావని వెళ్ళిపోయి గోతిలో పడిన వాళ్ళు అందరూ, ఇంచుమించు 99.9%. ఎవరో అండి, చాలా రేర్ కేసెస్ అండి దేవుని కొరకు. ఇలాంటి దేవుని కోసం ఉద్యోగాలు విడిచిపెట్టిన వాళ్ళు, దేవుని కోసం ఉద్యోగాలు చేయని వారు, దేవుని కోసం చివరికి గొప్పవాళ్ళు ఎవరంటే పెళ్లి కూడా చేసుకోలేని వాళ్ళు దేవుని కోసం చాలామంది ఉన్నారు. అలాగని వాళ్ళ లౌకిక సంబంధమైనటువంటి కామవాంఛలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏదో ఒక దొంగ ఆలోచనతో, దొంగ బుద్ధితో
మేము పెళ్లి చేసుకోము అనే ఆలోచనలో ఉన్నారు, కానీ దేవుని కోసం మేము పెళ్లి చేసుకోమనే వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళు బహుశా ఉండరు, అలాంటి వాళ్ళు ఇంపాసిబుల్. వాళ్ళకైతే స్వార్థపరమైన చింతలలో ఉంటారు. ఆ చింతల ద్వారా, ఆ స్వార్థంతో వాళ్ళు ఏదో తమకున్నటువంటి దౌర్భాగ్య స్థితిని కప్పిపెట్టుకోవడానికి దేవుని కోసం పెళ్లి చేసుకోమని చెప్తుంటారు. భార్యలు భర్తలో ఉన్నవాళ్లే మోహపు చూపులతో చూస్తున్నప్పుడు లేనిది పెళ్లి చేసుకోకుండా భార్య లేకుండా ఒక పురుషుడు, భార్య లేకుండా ఒక స్త్రీ ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళకి విపరీతమైన మోహపు చూపులు అనేవి రాక తప్పదు. దీన్ని తప్పించుకోవటానికి వాళ్ళు బయటకు చెప్పేటటువంటి ఆడంబరపు మాట, గొప్ప మాట, కవర్ చేసే మాట ఏంటంటే దేవుని కోసం మేము పెళ్లి చేసుకోం. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. ఎవరిని, ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. దేవుని పిల్లలారా, బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళు దేవునిలో ఉండకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం భూమి మీద బ్రతుకుతున్నారే తప్ప నాకటి మీద చెయ్యి తీసేశారని కానీ, దేవుడి కోసం వాళ్ళు పుట్టారని కానీ, దేవుని కలలు పండించడానికి భూమి మీద కారణజన్ములుగా వచ్చారని కానీ, ఇంత పెద్ద ఫిలాసఫీ, ఇంత పెద్ద దేవుని అనాది సంకల్పం మాత్రం వాళ్ళకి అర్థమైందని మీరు అనుకోకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం చేసుకోండి, మీ కోరికలు తీర్చేసుకోండి, దేవుని కోరికను తీర్చండి. ఆకలి ఆనందం మానేస్తున్నారా దేవుని కోసం? ఏమండే, స్త్రీ పురుషుల కలయిక అనేది ఒక మనిషికి నాలుగు గిన్నెకి ఉన్న సంబంధం, ఒక మనిషి గొంతుకి నీళ్లుకున్న సంబంధం. నీళ్లు నీకు దప్పికిస్తున్నప్పుడల్లా తాగు, అది తప్పు కాదు. నీకు ఆకలి, ఆకలి వేసినప్పుడల్లా అన్నం వండుకొని తిను, తప్పు కాదు. కానీ ఇవి ముఖ్యం కాదు, దేవుని పనిలో నీవు నిత్యము కొనసాగటం ముఖ్యం. కనుక ఆకలి వేయకుండా నాకు ఉంటుంది అని మనిషి అనలేడు, దప్పిక వేయకుండా నాకు ఉంటుంది నేను ఉండగలుగుతున్నాను అని మనిషి అనలేడు. కానీ వివాహం లేకుండా నేను ఉంటున్నాను అని మనిషి అంటే అందులో చాలా మోసం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఈ విషయాన్ని మీరు గమనించాలి. కనుక దేవుడు వివాహం చేసుకోమన్నాడు, చేసుకో, వివాహం చేసుకో, హ్యాపీ ఉండు. ఎందుకంటే ఆకలి దప్పిక ఎలాంటివో అలాంటిదే. నిజంగా వివాహాన్ని చేసుకోలేని వాళ్ళ క్యారెక్టర్లోకి కనుక మనం వెళితే, యేసుక్రీస్తు 40 దినాలు భోజనం లేకుండా ఉన్నాడు, నీళ్లు భోజనం లేకుండా 40 దినాలండి. మనం 1-2 దినాలకే ఎలబడిపోతూ ఉండే, ఎందుకంటే మనం దీని మీద ప్రయోగం చేయలేదు, మనం దీని మీద ప్రాక్టీస్ చేయలేదు. గమనించాలి, ఒకరోజు ఉపవాసం ఉండి, 2 రోజులు ఉపవాసం ఉండి, 3 రోజులు ఉపవాసం ఉండి, 4 రోజులు ఆఖరి బాధలతో ఉండి, 5 రోజులు ఇలా నువ్వు ప్రతిదినము నీ జీవితకాలంలో నువ్వు ప్రాక్టీస్లో ఉండాలి. ప్రాక్టీస్ ఆసనాలు వేయటం ప్రాక్టీస్ ఎలాగో, రన్నింగ్ ప్రాక్టీస్ ఎలాగో, జంపింగ్ ప్రాక్టీస్, అథ్లెటిక్స్లో నీకున్న ప్రాక్టీస్, ప్లేస్లో క్రికెట్ ఫుట్బాల్లో నీకున్న ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళే దాన్ని సాధిస్తారు తప్ప ఏ ప్రాక్టీస్ లేని వాళ్ళు మాత్రం మేము ఉండగలుగుతున్నామని చెప్పేది మాత్రం పచ్చి అబద్ధం అని మర్చిపోకండి. వీళ్ళనే వీళ్ళ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆకలి ఉన్న నీకు, దప్పిక ఉన్న నీకు వాంఛలు ఉండటం సహజం. అవి అక్ర మార్గాన తీర్చుకోవటానికి, అవి చాటు మార్గాన నీ కోరికలు తీర్చుకోవటానికి నువ్వు కానీ పథకాలు వేస్తున్నావంటే దేవుడు నిన్ను ఎందుకు పనికి రాకుండా నిత్యాగ్ని దండనకు పంపిస్తాడు విషయంలో మర్చిపోకండి. నాకటి మీద చెయ్యి వేసేటువంటి ఏదో వేసేసాను వెళ్ళిపోతాను, అప్పుడప్పుడు వెళతాను, ఎప్పుడో వెళతాను, సంవత్సరానికి ఒకసారి వెళతాను అనేది కాదు. నాగలి పొలానికి తీసుకువెళ్ళాడు అంటే తిరిగి నాగలి ఇంటికి తేవాలి, అంతవరకు నాగటి మీద నీ చెయ్యి ఉంచాలి. నీ పని పూర్తయినంత వరకు, కోత విస్తారముగా ఉన్నదంటే నాగటి మీద కోత బాగా పండించావు, పంటను పండించావు, మరి అది కోత కావాలిగా. నువ్వెంతో చక్కగా పండిస్తున్నావని దేవుడు అనుకుంటే, కోతవారు కావాలని దేవుడు అడుగుతుంటే మరి నీ పంట ఏమైనట్టు? ఇప్పుడు కోతవారు అవసరం లేదే. ఎందుకంటే ప్రపంచ మానవాళి అబద్ధంలో మునిగిపోయి సాతాను బాటలో నడిచిపోతున్నారు వాళ్ళంతా. ఇక ఎక్కడుంది కోత? నువ్వు మనం వెళ్ళి దేవుని వాక్యం పండించటానికి ప్రజల మధ్యకు వెళ్ళేసరికి నువ్వెవరు చెప్పటానికని
ప్రభుత్వపరంగా చట్టాలు చేసి మన నోరు మూయించి నోరు నొక్కేసి సువార్తను బంధించే ఈ సమాజంలో మనం ఎప్పుడు సువార్తను చేయగలుగుతున్నాం? ఓకే, సువార్తను చేయలేకపోతున్నావా? ఇదిగో ఈరోజు ఈ మీడియా ఉంది. ఈ మీడియా ద్వారా ఎన్నో నా పిల్లలు ఎన్నెన్నో ప్రసంగాలు ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్నారు. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్. ఎక్కడో దగ్గర దేవుడు మార్గాన్ని మనకు ఓపెన్ చేస్తాడు. అదేవిధంగా నాకేం పని లేదనుకుంటున్నావా? ఇదిగో దేవుని కార్యక్రమాలు ఎన్నో మాదవలసలో జరుగుతున్నాయి. సుమారు 1 ఇయర్ బ్యాక్ ఆ పనిలో నువ్వు ఉండవు. ఏ పనిలో నువ్వు ఉంటున్నావు? సువార్త ప్రకటనలో ఉంటున్నావా, లేదా దేవుని పనిలో నువ్వు ఒళ్ళుంచి కష్టపడాలని ఉంటున్నావా, లేదా దేవుని పనిలో ఏదో విధంగా నేను సాగించాలి అనుకుని నువ్వు మానసికంగా ఎన్నెన్నో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నావా దేవుని కోసం? ఎందుకంటే మీరు పోరాడినది శరీరాలతో కాదు, మన కంటికి కనబడనివి. అలాంటి దుష్టశక్తి మనల్ని ఆవహించి మన మైండ్ను మార్చి మన ఆలోచనలను మార్చి బైబిల్కు భిన్నంగా మన బ్రతుకులను కొనసాగేటట్టు కొన్ని కృత్రిమమైన ఆలోచనలను మనలో పెట్టి ఏదో ఒక నాటకం మన చేత ఆడిస్తున్నాడే తప్ప మనం దేవుని కొరకు పక్కగా మనం నిలబడలేదని అనుకోవాలి. బయటకు అందరూ వినయంగా ఉంటారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, ప్రసంగాలు కూడా చేయొచ్చు. ఇవన్నీ నిజాలని మీరు అనుకుంటున్నారా? సాతాను కూడా ప్రసంగాలు చేయగలడు, సాతాను కూడా ప్రార్థనలు చేయగలడు, సాతాను కూడా పాటలు పాడగలడు, కానీ అన్ని బైబిల్కు భిన్నంగా సత్యానికి భిన్నంగా ఉంటాయనే సంగతి మనకు తెలుసు. అది మనం క్యాచ్ చేయగలం. కానీ అదేవిధంగా సామాన్య ప్రజలు సాతానుకు సాతాను అనుకూలంగా ఉంది బోధన ఎవరు పట్టుకోలేకపోతున్నారు. బైబిల్లో ఉంది కదా అని వాడు బైబిల్లో చూపిస్తాడు, మనము బైబిల్లో చూపిస్తాం. ఎందుకు? ఏది బైబిల్లో ఉన్నది? రెండు బైబిల్లో ఉన్నాయి. మరి రెండు బైబిల్లో ఉన్న నమ్ముదామా మనం? నేను మొట్టమొదటిసారిగా ఒక సంచలనాత్మకమైన ప్రసంగాన్ని ప్రపంచంలో చేశాను 1992. సాతాను కూడా బోధకుడే, కాకపోతే దొంగ బోధ, దొంగ కాపరి, దొంగ ప్రసంగికుడు, అబద్ధ బోధకుడు. అయితే ఈ అబద్ధ బోధను మనం ఎలా పట్టగలం? సాతాను ఆవహించింది కదా, ఎలా పట్టగలం? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుతాను, నీవు దేవుని కుమారుడు అయితే నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నేను చేతులతో ఎత్తుపట్టుకుందరు. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు ఈ బోధ? బోధ బోధకులకే, బోధకుడైన క్రీస్తుతో చెప్తున్నాడు. వాక్యము అది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధారి అయి సర్వసత్య సంపూర్ణుడుగా భూలోకానికి వచ్చిందనే మాట మనం బైబిల్లో చదువుకున్నాం. అది యేసుప్రభుకు సంబంధించిందని మనకు తెలుసు. అయినా అలాంటి వాక్యమైన దేవునికి నీ వాక్యమే సత్యము, నేనే మార్గమును సత్యము, యేసుక్రీస్తు అండం. అన్నీ యేసుక్రీస్తు అయినప్పుడు అలాంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బోధ చేస్తుంది, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు కదా. అంటే బైబిల్లో ఉన్నదే యేసుప్రభుకి బైబిల్ చెబుతుంది, బోధ చేస్తుంది. కీర్తన గ్రంథంలో ఉంది కదా అది. మరి అది ఎక్కడుంది? కీర్తన గ్రంథంలో ఉంది. మరి కీర్తన గ్రంథం యేసుప్రభు శరీరధారిగా రాకముందు రాయబడిన, 100 ఏళ్లకు ముందు రాయబడిన కీర్తన గ్రంథం అది. మరి ఆ కీర్తన గ్రంథంలో మరి కీర్తనకారుడు రాసింది ఏంటి? 91 కీర్తన 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నీ కన్న తండ్రి అయిన దేవుడు కాపాడుటకు యేసుక్రీస్తు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తారు కదా, బికాజ్ యువర్ ఎ గ్రేట్ సన్, యువర్ ఎ ఫస్ట్ బోర్న్ సన్, నువ్వు జ్యేష్ఠ కుమారుడివి, నువ్వంటే అపరిమితమైన ప్రేమ తండ్రికి, నన్ను దూతలందరినీ నీకే కాపలా పెడతాడు కదా, నీ పాదానికి రాయి తగలటమే తగలకుండా వారిని తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు. ఈ మాట ఎక్కడికి వచ్చింది? లో యేసుప్రభు వారు 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత దేవుని పనిలో దిగుతాడు అనే టైంలోకి యేసుప్రభు దగ్గరికి వచ్చేసేమంటుంది. లోకసువార్త 4:10. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు అని వ్రాయబడి ఉన్నది కదా, వ్రాయబడి ఉన్నది కదా, వ్రాయబడి ఉన్నది కదా. ఎక్కడ క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి దావీదు
ఆయన కాలంలో రాయబడిన కీర్తన గ్రంథం 91వ అధ్యాయం ఈ వచనంలోని మాట 1000 ఇయర్స్ తర్వాత యేసుప్రభు ముందుకొచ్చి మాట్లాడుతుంది. ఇది వ్రాయబడినది, నేను కూడా రాయబడినది చెప్పను, నేను కూడా నా వాళ్ళని రాయబడినదే చెప్పిస్తాను. చాలామంది ప్రశ్నలు అడిగేటప్పుడు ఈ ప్రశ్నలు అడుగుతుంటారు, ఏమండి మరి ఇది కూడా బైబిల్లో రాయబడి ఉంది కదా అని. ఇదే సాతాను బోధ. అంటే నువ్వు రాయబడిందే చెప్తున్నావు, వాడు రాయబడిందే చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి బోధలు. నువ్వెందుకు వివాహం లేకుండా ఉన్నావు అంటే, నేను పౌరులా వివాహం లేకుండా ఉన్నాను, యేసుప్రభులా వివాహం లేకుండా ఉన్నాను, దేవుని రాజ్యం కొరకు నేను వివాహం లేకుండా దేవునిలో ఉన్నాను. చూసారా, ఒక జీవితంలో జీవించిన వారి జీవితాలను వీళ్ళ ఆదర్శంగా తీసుకున్నట్టుగా చెబుతూ మేము పెళ్లి చేసుకోము అనేటటువంటి భావనలో ఉంటున్నాం. అసలు నువ్వు పెళ్లి చేసుకునే ఉండే కాలమా ఈ కాలం? ఆలోచించండి మీరు. నేడున్న ఈ ట్రెండ్ అంటాం ఈ భాషలో, పెళ్లి వివాహం లేకుండా ఉండగలరా? వివాహం అయినవాడే అబ్బో వాడు అల్ల కల్లోలం చేస్తుంటే, తన భార్య ఉంది, తనకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంది, తన భార్య ఉంటుండగానే వాడు కోళ్ళతో వెళ్ళిపోతున్నాడు అంటే, వాడు భార్య ఉండగానే వాడు జంతువులతో వెళ్ళిపోతున్నాడు, పక్షులతో వెళ్ళిపోతున్నాడు అంటే, నాకు భార్య ఉంది కనుక నేను నేరం చేయనని నేరం చేయడం లేదని అంటాడా? బైబిల్లో ఏదో ఒక ఆధారాన్ని మనం వెంటబెట్టుకొని నేను దేవుని కోసం వివాహం చేసుకోవటం లేదనే వాళ్ళు ఎవరిని దయచేసి మీరు నమ్మకండి. ఇలాంటి వాళ్ళు దొంగలుగా సమాజంలో ఎంట్రీ ఇస్తారు. ఇల్లు జాగ్రత్తగా ఉండాలి. ఇది నా 71 ఏళ్ల అనుభవం. వీళ్ళు ఈ రకంగా లోపల ఎంటర్ అయిపోయి మేము దేవుని కోసం వివాహం చేసుకోమనేటటువంటి నానుడి ఒక మాటను ప్రయోగించి మనలో కపటులుగా డ్యామేజ్ చేసేవాళ్ళుగా, దేవుని విప్లవాన్ని పాడు చేసేవాళ్ళుగా, దేవుని పిల్లలను నాశనం వైపు నడిపించేవారుగా వీళ్ళు మనకు కనిపిస్తారు. ఇట్స్ వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్ దిస్ టైప్ ఆఫ్ డర్టీ పీపుల్. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు యేసుప్రభు. అలాంటి ప్రాక్టీస్ నీకేమైనా ఉందరా నాన్న? పెళ్లి చేసుకోకుండా దేవుల్లో నేను చేసేస్తాను అంట అంటున్నావు కదా. 40 దినాలు ఉపవాసం ఎప్పుడైనా నువ్వు భోజనం లేకుండా ఉన్నావా? ముందు ఒక దినం నుంచి ప్రారంభించు. 2, 3, 4, 5, 6, 7, 10, 20, 30, 40 ఇలాగ నువ్వు ఏ రోజైనా ప్రాక్టీస్ చేసావా? దప్పిక 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా 40 దినాలు 40 దినాలు ఉపవాసం ఉండి ఆ తర్వాత మరొక 40 దినాలు 80 దినాలు ఉండి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు సీనాయి కొండ నుంచి మోసే. జాగ్రత్తగా వినాలి, ఇట్ ఈస్ ఎ లాజిక్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ వన్ ఆఫ్ ది గుడ్ కీ ఆఫ్ ది హెవెన్. 80 రోజులు ఉన్నాడు ఆయన, పస్తున్నాడు సీనాయి కొండ మీద. ఇన్ని ఉన్నవాడే వివాహం చేసుకున్నాడు ముగ్గురిని, మోసే అండి. ఇలాగున్నవాడే వివాహం చేసుకున్నాడు, ఎందుకంటే శరీరానికున్న కోరికల్లో ఆకలి కానీ దప్పిక కానీ కామం కానీ ఇవన్నీ కామన్ థింగ్స్ ఇవన్నీ. అందుకే నీకు ఒక భార్య ఉండాలి, నీకు ఒక భర్త ఉండాలి అని శాసనం పెట్టేసరికి, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, నువ్వు దేవుని కోసం త్యాగాలు చేసే వ్యక్తి అయితే నీ జీవితంలో మాకు కనబడవలసినవి 40 దినాలు ఆకలి దప్పులతో ఉన్నావా? అది నీ జీవితంలో మాకు కావాలి. నీకు 20 ఏళ్ళు, నీకు 30 ఏళ్ళు, నీకు 40 ఏళ్ళు, నీకు ఎన్నేళ్ళు వచ్చినా 71 ఏడు నాకు వచ్చింది కనుక నా అనుభవంలో చెప్పగలను. నీ వయసు నీకు సరిపోదు నువ్వు ఆలోచించడానికి. నీ మనసు నిలుపుకోకపోతే భార్య దగ్గరికి వెళ్ళిపో. ఈవెన్ తనను ప్రార్థన చేయటానికి కూడా, ఇకపోతే పౌలు గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఒక అద్భుతమైన టెక్నికల్ పాయింట్ చెప్పాడు. మీరిద్దరూ కూడా ప్రార్థన చేయాలనుకుంటారు, భార్య ఒక గదిలోకి వెళ్ళిపోతారు, భర్త వేరే గదిలోకి వెళ్ళిపోతారు, మీరు ప్రార్థన చేసుకోండి. మీ మనస్సు నిలుపలేని ఎడలా అంటున్నాడు చూడండి అక్కడ. నీ మనస్సు నిలుపలేని ఎడలా నువ్వు వెంటనే నీ భార్య దగ్గరికి వెళ్ళిపో. కొరింథీయుల రచన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం ప్రార్థన చేయుటకు మీకు సావకాశం, భార్య భర్తలిద్దరితో చెప్తున్నాడండి, మీకు సావకాశం కలుగునట్లు
కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకండి. చూసావు, ఒకరినొకరు ఎడబాయకండి. ఎందుకంటే ఆకలి, నువ్వు ఒక 10 రోజులు, నేను ఒక 10 రోజులు బోన్ లేకుండా ఉంటావు. అబ్బ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 బ్
బాబాబాబా ఉండలేమండి. ఏమండి ఇవన్నీ దేవుడికి తెలియదు అనుకుంటున్నారా మీ మెంటల్ పరిస్థితి? ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇట్ ఈస్ ఎ లాజికల్ ఆన్సర్. పౌలులాగా నువ్వు ఉపవాసాలు ఉన్నావా? పౌలులాగా నువ్వు ఆకలి దప్పులతో ఉన్నావా? యేసులాగా నువ్వు ఆకలి దప్పులతో ఉన్నావా? ఆకలి దప్పులతో ఉన్న మోషే లాంటి వాడే భార్యలు కలిగి ఉన్నాడే. అంటే నీ కామవాంఛ, నీ శరీర ఇచ్ఛ, నీ శరీరానికి ఆకలి ఎంత అవసరమో, నీ శరీరానికి ఆకలి ఎంత ప్రధాన స్థాయిలో ఉందో, దప్పికి ఎంత ప్రధాన స్థాయిలో ఉందో, నీ కోరికలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. నేను వద్దంటం లేదు, నీ భార్యతో ఉండు, నీ భర్తతో ఉండు, కానీ దేవుని గురించి నేను పెళ్లి లేకుండా ఉండిపోయినా మాయ మాట జనానికి చెప్పకు. నా పిల్లలందరూ నోట్ చేసుకోవాలి దీన్ని. ఒకవేళ అలాంటి వాడు ఎవరైనా ఉంటే వాడు ఉపవాస దినాలు చూడండి. నువ్వు చూడని దిన నీతో చెప్పి బ్రతకాలి ఇప్పుడు నీ కళ్ళ ముందు. ఇదిగో నేను ఇప్పుడు వెళ్ళిపోతానండి 2 రోజులు, తర్వాత 6 రోజులు, అలాగ నీ దీన్ని పెంచుకో, నీ స్టామినా పెంచుకో, నీ ఇన్ని రోజులైన ఉపవాసం ఉండడానికి. ఏ స్టామినా లేకుండా, ఎలాంటి ప్రయోగాలు నీ జీవితంలో లేకుండా, నేను దేవుని కొరకు పెళ్లి లేకుండా ఉండిపోయినని నువ్వు నటిస్తుంటే నువ్వు సమాజాన్ని మోసం చేస్తున్నావు, నిన్ను పుట్టించిన నీ తండ్రిని మోసం చేస్తున్నావు. వద్దు, తప్పు చేస్తున్నావు, జనాన్ని మోసగిస్తున్నావు, నీ కన్న తండ్రిని మోసగిస్తున్నావు. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ఒక అవివాహితుడు, వివాహం చేసుకోలేని వ్యక్తి, ఒక బ్రహ్మచారి ఏమంటున్నాడు, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఇద్దరూ ఏకగ్రీవంగా ఒప్పుకొని కొన్ని రోజులు నిర్ణయించుకొని మన ఇద్దరం కలవకూడదండి, శారీరకంగా దూరంగా ఉందాం, ఉపవాసం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అది మనస్సు నిలుపలేని పరిస్థితి శరీరానికి వస్తుందా? శరీరాలు ధరించుకున్న ప్రతి ఒక్కరికి మనస్సు నిలుపుకోలేని పరిస్థితి వస్తుందని ఎరిగిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తలుడైన పౌలు చెతరాయించాడు. ఇది వాళ్ళకి తెలుసంతా, పౌలు గారికి తెలుసంతా, కానీ నువ్వు మాత్రం నేను దేవుని కొరకు పెళ్లి చేసుకోలేదంటున్నావు. నీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసినా నువ్వు పెళ్లి నేను పెళ్లి చేసుకోనంటావేంటి? పెళ్లి కాని వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాను, దయచేసి మాయ మాట జనాలకి ఉపయోగించకండి. మీరు పెళ్లి చేసుకోవాలి. మీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అంటే ఎక్కడో ఒక దగ్గర ఎవరినో ఒకరిని మీరు ముంచక తప్పదు. ఆకలికి ఉండలేని వాళ్ళం, దప్పికకు ఉండలేని వాళ్ళం, కోరికలకు ఉండగలవా? అలా ఉండగలను అనడానికి నీ జీవితంలో నువ్వు ఏంటి ప్రయోగాలు చేసావు మా కళ్ళ ముందు? ఆకలి దప్పులతో ఉన్నావా? అపొస్తలుడైన పౌలు గారు సంఘాల గురించిన బాధలు చెబుతూ 2 కొరింథీ 11 అధ్యాయమా, మొదటి కొరింథీ 11 అధ్యాయం, 2 కొరింథీ 11 అధ్యాయంలో ఆయన మా ఆయన కష్టాల్లో చెప్తుంటాడు. 27వ వచనం, అది కాదు తర్వాత, ఆకలి దప్పుల గురించి చెప్ప అక్కడ సందర్భం. 8వ వచనం, అది 27వ వచనం, ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇవియుగాక సన్నంగా అంగములన్నిటిని గూర్చిన వేదన నాకు కలుగుతుంది. ఆకలి దప్పులు ఎన్నిసార్లు ఎన్నిసార్లు? తరచుగా. ఉపవాసాలు ఇంకా ఆకలి దప్పులు అలాగ ఉంచండి, దేవుని కోసం ఈ మధ్యలో ఉపవాసాలు లేవు కదండి. మరి ఏం తింటాను? ఉన్నా తినకపోవటం అనేది ఉపవాసం, ఉన్నా తినకపోవటం ఉపవాసం, లేకుండా లేదు కనుక తినలేకపోతున్నామని ఆకలి దప్పులు. ఈ రెండింటికి డెఫినేషన్ మీరు జాగ్రత్తగా వినాలి. లేదు, ఆకలి దప్పులతో ఉన్నాం. ఉపవాసం ఉంది కానీ దేవుని గురించి ఉపవాసం. ఈ ప్రాక్టీస్ జీవితంలో నీకు ఈ ప్రాక్టికల్స్ ఉన్నాయా? నువ్వు బీఎస్సీ కానీ లేదంటే ఈ రకమైన మెడిసిన్కి సంబంధించి, సైన్స్కి సంబంధించిన ఏ సబ్జెక్ట్స్ అని నువ్వు తీసుకుంటే ప్రయోగాలు ఉంటాయి, ల్యాబొరేటరీలు ఉంటాయి, ప్రయోగాలు ఉంటాయి. ఆ ప్రయోగాలు నువ్వు చేయాలి.
మరి నీ ప్రయోగాలేయి, నీ ప్రయోగాలేయి, నీ ప్రయోగాలు లేవు. నువ్వు ప్రయోగాలు లేకుండా నేను చేసేయగలను అని నువ్వు అంటే అది అబద్ధం. నువ్వు ప్రయోగాలు లేకుండా నేను చేసేస్తానంటే అది అబద్ధం. నాకట మీద చేయవేసావా, నాకట మీద చేయవేసావా నువ్వు? చెయ్య వేశానని చెప్పి చెయ్య వెయ్యకుండా మాట్లాడుతున్నావు, అది దీని అర్థం. బాప్తీసం తీసుకున్న నాటి నుంచి ఈనాటి వరకు, ఈరోజు వరకు నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? ఒక జీవన ఆదర్శంగా తీసుకుందావు. ఇప్పుడు దేవుని మాట విన్నాడు, నా తండ్రి మాట విని ఉద్యోగాన్ని వదులుకున్నాడు, ఇతని గురించి నేను ఆలోచించాలి. వాడికి చెప్పలేదు, నేను ఎంక్వైరీ చేస్తున్నాను, ఏమైంది, వాడు ఉద్యోగానికి వెళ్ళి జాయిన్ అయ్యాడా, కుటుంబాన్ని ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడు, అంటే నిర్ణయం తీసుకున్నాడు నేను ఉద్యోగాన్ని వదులుకుంటాను అని. వదులుకున్నాడు, వదులుకున్నాడు కనుక నా రాజ్యము నా నీతి మొదలు వెతుకు అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడిన దేవుడు అన్న మాట ఇప్పుడు నేను సక్సెస్ చేయాలి వాడి పట్ల. ఎవరి గురించి అండి ఆలోచించాలి? నా పిల్లల గురించి నేను ఆలోచించాలి. అందుకే నా పిల్లలందరినీ నేను దగ్గర పెట్టుకున్నానండి. ఇప్పుడు మోదవలసలో నా చుట్టూ నా పిల్లలే ఉన్నారు, పెంచుతున్నాను. నా రాజ్యమును నా నీతిని మొదలు వెతకూడదు అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడిన నా తండ్రి మాటను నిలబెట్టడానికి మీ తండ్రిగా నేను ఈ బాధ్యతలు తీసుకున్నాను. ఇంకొక నెల రోజులు సెమినార్ అయినంత వరకు పిల్లలు ఇక్కడే ఉంటారు. ఒక తండ్రి తన కుటుంబాన్ని పెంచడానికే ఒక మంత్లీ బడ్జెట్లో అప్రూపాలు అయిపోతున్నాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నా పిల్లలందరికీ చెప్తున్నాను. ఒక తండ్రి తన నెల జీతం వచ్చేసరికి అయ్యో తన పిల్లలకు సరిపోవటం లేదు, ఎక్కడ ఎక్కడ అప్పు చేయాలి అని ఆలోచిస్తాడు. నేను ఆలోచించడం లేదండి, నా పరలోకపు తండ్రి ఆలోచిస్తున్నాడండి నా గురించి, నా పిల్లలందరి గురించి. ఇప్పటికీ మాకు ఏ లోటు లేదండి, ఆకలి లేదండి మాకు. వాళ్ళకి ప్యూరిఫైడ్ వాటర్ అండి, వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యానికి ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నామండి. ఎందుకంటే చెప్పలేం కదా పిల్లలు తొందరపడి ఇగో ఈ నీళ్ళు తాగటం వల్ల మాకు ఇలా అయిపోయిందని. ఆ అప్పనిందైనా నేను కానీ నా పరలోకపు తండ్రి కానీ ఎందుకు పడాలి అని వాళ్ళకి అన్నీ చూసుకుంటున్నానండి. అంటే నా తండ్రి కళను నేను పండించానా? నా రాజ్యము నా నీతిని వెతుకప్పుడు నీకు అవన్నీ అనుగ్రహపబడిన అనే మాట నేను నమ్మాను, కానీ నా పిల్లలు కూడా నమ్మాలి కదా. నమ్మడానికి వాడికి మళ్ళీ నేను ఏం చేశానంటే నేను ఇన్ని చూసుకుంటూ వాడికి నెలకు 15,000 ఇస్తూ మళ్ళీ రేపటి నెల నుంచి 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే నా రాజ్యము నా నోటి నీతి మొదట వెతుకు అప్పుడు అవన్నీ నీకు ఇస్తానన్నాడు. ఇచ్చాడు, ఇస్తున్నాడు పిల్లలకి, హ్యాపీగా ఉంటున్నారు, తింటున్నారు. తండ్రి పని చేస్తున్నారు, అది గొప్ప సంగతి. ఏమండి నా వేసుకుని సముద్రంలోకి వెళ్తే కానీ నాలుగు చేపలు పడవ, చేపలు పడితేనే కానీ వాళ్ళు బ్రతుకు తీరతండి. అలాంటి నా పిల్లలు ఉన్నారండి ఇక్కడ కుటుంబాలతో, వాళ్ళు ఫ్యామిలీని ఇంటి దగ్గర వదిలేసి వచ్చారండి. వాళ్ళ గురించి నేను ఆలోచిస్తున్నాను, నా పిల్లల గురించి నేను ఆలోచించాలి కదండి. నాకటి మీద చేయి వేశాను, 3 నెలలకు సిద్ధపడ్డాను, దూకేశాను. ఎందుకంటే నా రాజ్యం నా నీతి మొదలు వెతుకు అప్పుడు అవన్నీ నేను చూసుకుంటాను అన్న నా తండ్రి నేను చూసుకోవడం మొదలుపెట్టేశాడు. నా పిల్లలు ఎందరో నిర్మాణానికి కానీ, నా ఆకలి దప్పులకు కానీ, డిప్యూటీడైర ఆకలి దప్పులకు కానీ, జాయింట్ డైరెక్టర్ ఆకలి దప్పులకు కానీ నా పిల్లలందరూ తీరుస్తున్నారండి. పేరు పేరు నా పేరు పేరున తీర్చే నా పిల్లలారా, ఒక్కసారి జీవన బాబును కూడా జ్ఞాపకం చేసుకోండి. లోటు లేదు బడికి, నాకటి మీద చేయి వేశావు, మోసకరమైన మాటలు మాట్లాడగద్దు. గాడ్ బ్లెస్ యూ.